హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ మ్యాజిక్. ఈరోజు మనం యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై చేసుకుందామండి. మనం దీన్ని కొంచెం డిఫరెంట్గా మట్టి పాత్రలో చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ముందుగా చికెన్ని తీసుకుని దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్, రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ధనియాల పౌడర్, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, అంత బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం దీన్ని కనీసం అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీడిపప్పు వేసుకుని అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని మనం కావాలంటే చికెన్లో డైరెక్ట్గా కూడా వేసేయచ్చండి, కానీ ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, జీడిపప్పుకి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అదే ఆయిల్లో 2 టీ స్పూన్స్ షాజీరాని యాడ్ చేసుకుందాం. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని మనం ఆనియన్ పేస్ట్ వేసుకుని కూడా చేయొచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ మరీ ఎక్కువగా వేయొద్దండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. మట్టి పాత్రలో చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. మట్టి పాత్రలను క్లీన్ చేసేటప్పుడు మనం సోప్ అస్సలు యూజ్ చేయకూడదండి. లెమన్ ఇంకా బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకోవాలి. సోప్ పెట్టడం వల్ల మనం మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు దానికి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. చూడండి, చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఇందులో పుదీనా, కొత్తిమీర ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం.
ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching.